బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గాంధీనగర్లో పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు హోమాలు చేసి పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ గత 3 రోజులుగా త్రియాంగిక దీక్షతో అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ దీపస్థాపనం కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. రెండో రోజు యాగశాల పూజ కార్యక్రమం నిర్వహించి గ్రామోత్సవం చేశామన్నారు. మూడవ రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసి గ్రామస్తులకు దర్శనం కల్పించామని అన్నారు. నేటి నుంచి మరో 48 రోజులు కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పూర్ణాహుతి పూజ పూర్తయింది. మీ అందరి దగ్గరికి స్వామి వారి పూర్ణాహుతి ద్రవ్య Yeah.
హరి ఓం. భక్త మహాశైలారా, మనం రేబాల గాంధీనగర్ కాలనీలో వెలిసినటువంటి పోలేరమ్మ తల్లికి క్రియాన్వేక దీక్షతో 3 రోజుల నుంచి కూడా దిగ్విజయంగా అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుని మొదటి రోజు గణపతి పూజ, పుణ్యవాచనం, సప్తమాత్రిక పూజ, ఋత్వికవరణం, అఖండ దీపస్థాపన అనేటువంటి కార్యక్రమాల్ని మొదటి రోజు చేసుకున్నాం. మొదటి రోజు సాయంత్రం అమ్మవారిని కూడా జలాధివాస కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే అమ్మవారికి మళ్ళీ ప్రాతకాలంలో యాగశాలలో అంతా కూడా పూజా అధికారులు అంతా పూర్తి చేసుకుని మధ్యాహ్న కాలంలో అమ్మవారిని రామోత్సవం చేయడం, నిన్న రాత్రి 2వ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి అష్టోత్తర సహస్ర అష్టోత్తర కలశాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం, తర్వాత అమ్మవారిని శయనాదివాసంలో కూడా ఉంచడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే మళ్ళీ అమ్మవారిని శయనాదివాసం నుంచి ఉద్వాసం చేసుకుని అమ్మవారి ప్రతిష్టకి మనం పూర్తి చేసుకుని అమ్మవారిని 8:50 ఇంద్ర ప్రతిష్ట, 9:20 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసుకుని మనం చక్కగా నాడీ సంధాన హోమాన్ని కూడా పూర్తి చేసుకుని ఇప్పుడే అమ్మవారికి మహాపూర్ణాహుతిని సమర్పించాం. ఇక అమ్మవారికి కుంభాభిషేకం, కలశోద్వాసన, మహాకుంభాభిషేక అనంతరం భక్తులకంతా కూడా అమ్మవారి దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. చక్కగా భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు పొందాలని చెప్పి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడి నుంచి 48 రోజులు జరిగేటువంటి మండల కుంభాభిషేకంలో కూడా భక్తాదులంతా పాల్గొని అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి భక్త మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై పోలేరమ్మ తల్లికి జై.